and draw a quarter joint. Quarter joint ni design cheyamantadu anamata. Okay na? Asa quarter joint ela avutundani chudandi ok sari ee vidhanga untadi quarter joint. Madhyalo part undiddi. Okay na? So idi spiral sprocket antaru. Okay? Idi inkoka కాంపోనెంట్ అన్నమాట అంటే మనం ఏం చేస్తామంటే ఈ క్వార్టర్ ని చేసి జాయింట్ చేస్తాం అన్నమాట దాన్ని ఓకే మొత్తం అంతా స్పైగర్ అంటే ఒక దాంట్లో ఉన్న ఫోర్స్ ని ఇంకో దాంట్లో ట్రాన్స్మిట్ చేయడం కోసం ఈ జాయింట్ ని క్రియేట్ చేస్తాం అన్నమాట ఓకేనా సాకెట్ అండ్ స్పైగర్ లో క్వార్టర్ జాయింట్ అంటారు ఓకే దీన్ని క్వార్టర్ అంటే మనం చూస్తాం అన్నమాట క్వార్టర్ ని ఆ లోడ్ దాన్ని లింక్ చేయడం కోసం ఒక క్వార్టర్ అనేది ఇచ్చారు చూసారా క్వార్టర్ అంటే దాన్ని ఓకే సో ఇందులో ఉన్న ఫోర్స్ అందులో అంటే ట్రాక్టర్ ఏంటి ఇంజిన్ ఉంటుంది దాని ఫోర్స్ సెల్ఫ్ ఫోర్స్ లిబరేట్ అవుతుంది అన్నమాట ఇంజిన్ ఉంది కాబట్టి అది మూవ్ అవ్వగలదు బ్యాక్ సైడ్ ఉన్న ఆ లోవర్ క్యారియర్ మనకి అది దానికి ఫోర్స్ ఎలాంటి ఫోర్స్ లేదే అది మూవ్ అవ్వదు కాబట్టి మనం ఇంజిన్ లో ఉన్న ఆ ఫోర్స్ ని అంటే ఏదైతే టార్క్ ఇంజిన్ లో టార్క్ లిబరేట్ అవుతుందో బ్యాక్ సైడ్ ఏదైతే క్యారియర్ ఉందో దానికి కూడా ట్రాన్స్మిట్ అవడానికి ఆ క్వార్టర్ దాన్ని యూజ్ చేస్తాం అన్నమాట సో అలాంటి టైప్ ఒక జాయింట్ అన్నమాట క్వార్టర్ జాయింట్ ఓకే అది ఏం చేయాలంటే డిజైన్ అండ్ డ్రా ఏ క్వార్టర్ జాయింట్ అండ్ సపోర్ట్ ఏ లోడ్ ఆఫ్ వేరింగ్ ఫ్రమ్ 30 కిలో న్యూటన్స్ ఇన్ కంప్రెషన్ టు 30 కిలో న్యూటన్స్ ఇన్ టెన్షన్ అంటే ఇదే ఈ షాక్స్ మీద ఎలా లోడ్ పడుతుందంటే టెన్షన్ 30 కిలో న్యూటన్స్ కంప్రెషన్ 30 కిలో న్యూటన్స్ అలా పడుతూ ఉందన్నమాట లోడ్ ఇప్పుడు ఆయన క్వశ్చన్ చూడండి ఒకసారి ద మెటీరియల్ యూజ్ ఫర్ కార్బన్ స్టీల్ దాన్ని ఆ క్వార్టర్ జాయింట్ మొత్తం అంతా కూడా కార్బన్ స్టీల్ యూజ్ చేసి డిజైన్ చేశారు అన్నమాట ఓకే రబ్బర్ యూజ్ చేయలేదు ప్లాస్టిక్ యూజ్ చేయలేదు ఒక పర్టికులర్ స్ట్రెంత్ ఉన్న మెటీరియల్ తో చేశారు అన్నమాట సో ఫాలోయింగ్ ఎలాబుల్ స్ట్రెసెస్ అంటే ఎలాబుల్ స్ట్రెసెస్ అంటే దాంట్లో అంత స్ట్రెంత్ వరకు అలా చేసింది దాని తర్వాత బియండ్ అవుతే కనుక బ్రేక్ అయిపోతుంది అది ఎలా పుల్ ఎంత అన్నాడు ద లోడ్ ఈస్ అప్లైడ్ స్టాటికల్లీ టెన్షన్ స్ట్రెస్ అండ్ కంప్రెషన్ స్ట్రెస్ ఇస్ ఈక్వల్ టు 50 మెగా పాస్కల్ అండ్ షియర్ 35 మెగా పాస్కల్ అండ్ క్రషింగ్ 90 మెగా పాస్కల్ అంటే టెన్షన్ కంప్రెషన్ లో రెండింటిలోనూ 50 మెగా పాస్కల్ వరకు స్ట్రెస్ ని తట్టుకోగలుగుతుంది అంటే ఎలా పుల్ అన్నమాట అర్థమైంది అర్థం కదా వెరీ పుష్పుల్ ఆర్ ఎలా పుల్ స్ట్రెసెస్ అన్నాడంటే వర్కింగ్ స్ట్రెస్ కింద అనుకోవడం అనుకోవచ్చు అంటే ఆ స్ట్రెస్ కూడా మనం అంత స్ట్రెస్ దగ్గర మనం వర్క్ చేయొచ్చు అన్నమాట కాంపోనెంట్ ఓకేనా అవే స్ట్రెసెస్ 50 టెన్సర్ కంప్రెసివ్ స్ట్రెస్ అమ్మో 50 అలాగే షియర్ అమ్మో 35 అండ్ క్రషింగ్ అమ్మో 90 మెగా పాస్కల్స్ ఇలాగా మనకి కార్డ్ జాయిన్ ని డిజైన్ చేయమంటారు అన్నమాట డిజైన్ అంటే ఏంటి చెప్పండి డయామీటర్ ఎంత పెట్టాలి D2 అంటే డయామీటర్ ఆఫ్ ద షాఫ్ట్ ఎంత పెట్టాలి అలాగే ఈ స్పైగర్ ఉంది కదా స్పైగర్ ఈ స్పైగర్ కి ఎక్స్ట్రా డయామీటర్ ఎంత పెట్టాలి ఏ లోడ్ తగ్గట్టు 30 కిలో న్యూటన్స్ కంప్రెషన్ టెన్షన్ రెండు పడేటట్టు డయామీటర్ ఎంత పెట్టు తక్కువ పెట్టాలి అనుకోండి 30 కిలో న్యూటన్ కూర్చోండి 30 కిలో న్యూటన్స్ దగ్గర ఏమవుతుంది బ్రేక్ అయిపోతుంది లేదా వాటర్ అర్థమైంది అర్థం కాదు బ్రేక్ అవుట్ కాదు ఇది కూడా తట్టుకోలేదు అనమాట అందుకనే ఈ డయామీటర్ ఎంత పెట్టాలో మనమే డిసైడ్ చేయాలి యాజ్ ఇంజనీర్ అర్థమైంది అర్థం కాదు డయామీటర్ ఆఫ్ ద రాడ్ ఎంత పెట్టాలో చెప్పేటట్టు ఉండాలి ఈ కాటర్ యొక్క డైమెన్షన్ కాటర్ ఎలా ఉండేది ఒక ఎలా అంటారు తెలుగులో ఓకే దాన్ని తీసేస్తే ఈ రెండు మళ్ళీ డిసేబుల్ అయిపోతుంది ఇది టెంపరీ జాయింట్ పర్మనెంట్ జాయింట్ టెంపరీ జాయింట్ ఓకేనా టెంపరీ జాయింట్ వెల్డింగ్ రిపీటెడ్ పర్మనెంట్ అవి అంటే ఎందుకు పర్మనెంట్ అయిందంటే ఆ రెండు ఆ వాటిని మనం బ్రేక్ చేస్తేనే రిమూవ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫ్రేమ్ ఉంది కిటికీ ఫ్రేమ్ అది ప్రతి దగ్గర వెల్డ్ చేసి బట్టి ఆ ఫ్రేమ్ తయారైంది అర్థమైంది అర్థం కాదు ఆ ఫ్రేమ్ ని మనం డైరెక్ట్ ఇంకో ఒక లింక్ ఒక కాంపోనెంట్ ఇలా జాయిన్ చేశారు అనుకోండి ఈ జాయిన్ తీయాలంటే ఏం చేయాలి బ్రేక్ చేయాల్సిందే దాన్ని బ్రేక్ చేసి ఒక దాన్ని రిమూవ్ చేయాలి అంటే ఎప్పుడైతే మనం బ్రేక్ చేయాల్సి వస్తుందో వాటిని రిమూవ్ చేయడానికి అలాంటి జాయింట్స్ ఏమంటాం పర్మనెంట్ జాయింట్స్ అంటారని చెప్పాను ఇప్పుడు ఇది
టెంపరీ జాయింట్ ఇంకే కార్డ్ తీసేస్తే స్పై కార్డ్ కిని సాకెట్ కి ఎలాంటి సంబంధం లేదు కార్డ్ ఇది కార్డ్ తీసేస్తే పైకి ఓకే ఇది సర్క్యులర్ ఇవన్నీ కూడా సర్క్యులర్స్ కి ఉంటాయి ఇది సర్క్యులర్ రాడే ఇది హాలో సర్క్యులర్ రాడ్ అర్థమైందా ఊహించుకోగలుగుతున్నారా దాంట్లో స్పై కార్డ్ ఉంది ఓకే ఇది సాకెట్ యొక్క కాలర్ సో ఇలా ఉందన్నమాట డిజైన్ ఏమంటాడు ఫస్ట్ మనం ఏది ఇచ్చా గానీ ఫస్ట్ డయామీటర్ ఆఫ్ ద షాఫ్ట్ ఫైండ్ అవుట్ చేయాలి ఎంత వరకు తట్టుకోగలదు అంతే కదా డయామీటర్ ఆఫ్ ద షాఫ్ట్ ఎలా డిజైన్ చేస్తారు సో దీని మీద పడే లోడ్ ఏంటి టెన్సైల్ లోడ్ అంతే కదా టెన్సైల్ లోడ్ దాని అలా స్ట్రెస్ ఎంత 50 మెగా పాస్కల్ కాబట్టి ఫోర్స్ ఈక్వల్ టు ఫస్ట్ డయామీటర్ ఆఫ్ ద షాఫ్ట్ ఓకే అందరే కదా సో అంటే నేను ఏం రాయొచ్చు స్ట్రెస్ ఈక్వల్ టు సిగ్మా టి ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అంటే నాకు తెలియాల్సింది ఏంటి ఏ డైమెన్షన్స్ ఎక్కడ వస్తే ఏరియాలోనే వచ్చింది కాబట్టి దీన్ని ఇటువైపు నుంచి రిమైనింగ్ అన్ని కూడా ఇటువైపు పంపించేస్తాను అంటే ఫోర్స్ ఫోర్స్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ స్ట్రెస్ అంటే ఫోర్స్ ఆల్రెడీ తెలుసు ఫోర్స్ ఎంత మనకి ఇంతకే 30 × 10³ అంతే కదా పడే లోడ్ తనే పడే లోడ్ 30 × 10³ ఇది 30 కిలోన్యూటన్స్ కాబట్టి ఓకే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏరియా అంటే సర్క్యులర్ రాడ్స్ అన్న నన్ను ప్రతిదీ సర్క్యులర్ రాడ్ ఇది సర్క్యులర్ రాడ్ ఏరియా ఏమో క్రాస్ సెక్షనల్ ఏరియా 5/4 d² × σt ఎంత అన్నాడు ఎలాబులు ఎలాబులు టెన్సర్ కంప్రెషన్ ఇంకే పడే లోడ్ ఏంటి 50 MPa ఓకే దాంట్లో లిబరేటెడ్ స్ట్రెస్ మాక్సిమం స్ట్రెస్ ఎంత 50 MPa అంటే 50 N/m² ఇదే అంటే ఈ స్ట్రెంత్ దగ్గర ఈ లోడ్ దగ్గర నేను డయామెంట్ సెట్ చేస్తున్నాం అన్నమాట అర్థమైన అర్థం కాదు ఇదేంటిది 50 అనేది ఎలా ఉంది స్ట్రెస్ ఇదేంటిది లోడ్ ఎలా ఉంది స్ట్రెస్ ఫర్ మెటీరియల్ ఇది ఎలా ఉంది స్ట్రెస్ మారింది అనుకోండి మళ్ళీ డయామెంట్ మారిపోయింది ఓకే ఇందులో మనకి డయామెంట్ కావాలి కాబట్టి డయామెంటర్ ఈజ్ ఈక్వల్ టు 50 ఇటువైపు పంపించండి అంటే 30 × 10³ బై 15 ఓకే అలాగే ఇది రెసిప్రోకల్ దట్ ఇస్ 4/π² అంతేనా కదా సో ఎంత వచ్చింది చెప్పండి ఒకసారి ఎంత వచ్చిందా అందరికి డైరెక్ట్ గా 60 mm అంటే అప్రాక్సిమేట్లీ 28 mm అంటే ఇన్ సెంటీమీటర్ లో 2.8 ఎంత డయామీటర్ ఉన్న షాప్ మీ చేసుకో 30 కిలోన్యూటన్ మళ్ళీ చెప్తాను ఇప్పుడు నేను ఏం డిసైడ్ చేసిన నాకు ఇచ్చిన ప్రకారం లోడ్ ఎంత ఉన్నదో అడుగుతున్నాడు ఇచ్చాడు ఇంకోటి ఏమి ఇచ్చాడు మనకి వెళ్ళి తెలియనప్పుడు స్ట్రెంత్ ఇచ్చాడు అందరే కదా లాబుల్ స్ట్రెసెస్ ఈ 50 MPa అప్లై లోడ్ టెన్సైల్ ఆర్ కంప్రెస్ ఏదైతే అది 30 కిలోన్యూటన్స్ కానీ ఈ రెండింటిని బట్టి నేను డయామీటర్ ఆఫ్ ద స్పై కట్టు అంటే ఈ డయామీటర్ ఆఫ్ ద షాఫ్ట్ ఫైండ్ అవుట్ చేసా లేదా ఏ తట్టుకునేటట్టు ఈ లోడ్ తట్టుకునేటట్టు ఏ లోడ్ 30 కిలోన్యూటన్ తట్టుకునేటట్టు ఈ స్ట్రెంత్ ఉన్న మెటీరియల్ కి డయామీటర్ డిసైడ్ చేసాం లేదా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే 27.63 mm ఓకే నెక్స్ట్ ఇది ఫస్ట్ సెకండ్ ఇది చూడండి ఒకసారి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి అంటే ఇది మనం ఎవరికి ఇస్తాం ఇది మనం క్యాలిక్యులేషన్ చేసిన దాన్ని ఎవరికి ఇస్తాం మన కింద ఉన్న డిప్లొమా వాడికి లేకపోతే ఐటీఐ వాడికి ఇస్తాం అన్నమాట డయామీటర్ పెట్టండి ఓకే స్పాకెట్ ఎంత పెట్టి స్పాకెట్ యొక్క డయామీటర్ ఎంత పెట్టండి క్వాంటిటీ విడ్త్ ఎంత పెట్టండి మనకు తెలియాలన్నమాట మనమే డిసైడ్ చేయాల్సింది ఇంజనీర్ అనేది డిసైడ్ చేస్తాడు డిప్లొమా వాడు ఐటీఐ వాడు మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు
ఓకే నా నెక్స్ట్ ఇదేంటిది స్పైరల్ కదా స్పైరల్ ఓకే ఈ స్పైరల్ యొక్క డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలి స్పైరల్ యొక్క డయామీటర్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే అది ఎలా ఉంటుంది అంటే ఇట్ ఇస్ ఏ సర్క్యులర్ ఇది ఇది ఈ హోల్ ఏ కదండి ఈ హోల్ అంతట్లో ఒక రాడ్ లా ఉంటుంది అన్నమాట ఓకేనా ఇక్కడ ఎలా ఉంటుంది నేను ఓకే మధ్యలో ఇది ఇవి ఈ సర్క్యులర్ మధ్యలో ఏమొచ్చింది క్వార్టర్ అనేది వచ్చింది అంతేనే కదా స్పైరల్ అంటే నేను ఏం చేయాలి ఇది స్పైరల్ అంటే ఇక మనం ఏం చేస్తాం డయామీటర్ ఆఫ్ ద స్పైరల్ అండ్ థిక్నెస్ ఆఫ్ క్వార్టర్ కూడా రాయొచ్చు క్వార్టర్ ఓకే ఇప్పుడు చూడండి ఇది దీని యొక్క ఎక్స్టర్నల్ డయామీటర్ అది అప్పుడు చెప్పింది ఇక్కడ ఉండేది అనమాట మధ్యలో ఉండేది ఇందులో అనేది క్వార్టర్ వచ్చింది ఇన్సర్ట్ అవుతుంది ఓకేనా మీరు ఊహించుకోగలగా ఇది స్పైక్వార్ట్ అనే సర్క్యులర్ సర్క్యులర్ హోల్ ఆ హోల్లో స్పైక్వార్ట్ ఉంది ఈ క్వార్టర్ దాంట్లో ఇన్సర్ట్ చేసాం అదే మనం ఇక్కడ చూస్తే ఇలా కట్ చేసి చూస్తే ఎలా ఉంటుంది అనమాట ఇందులోనే అది స్పైక్వార్ట్ ఇన్సర్ట్ అవుతుంది ఓకేనా అయితే ఇక్కడ మనం బాగా అర్థం చేస్తే ఇది ఏంటి దీని యొక్క డయామీటర్ డయామీటర్ అక్కడ చెప్పండి ఎంత ఇదే కదా డి టు ఓకేనా సో ఇది టి థిక్నెస్ ఆఫ్ ద క్వార్టర్ క్వార్టర్ యొక్క థిక్నెస్ అది ఎంత థిక్నెస్ ఉంటే అంత థిక్నెస్ ఓకేనా అర్థమైంది చూడండి ఒకసారి నేను అంటే డైరెక్ట్ స్ట్రెస్ ఇస్ ఈక్వల్ టు అంటే సిగ్మా టీ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియానే కదా ఇప్పుడు చూడండి ఒకసారి ఫోర్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా టీ ఇంటూ ఏరియా అన్న అందరే కదా చూడండి ఒకసారి ఫోర్స్ అంటే దీని మీద పడేది ఏంటి దీని మీద ఏం పడుతుందో అది అదే ఫోర్స్ క్వార్టర్ మీద కూడా పడుతుంది అన్నిటి మీద అదే పడుతుంది ఇంకా ఎక్స్ట్రా పడడానికి లేదు ఎందుకంటే స్పైరాట్ నుంచి సాకెట్ నుంచి స్పైరాట్కి వెళ్తుంది ఫోర్స్ త్రూ క్వార్టర్ క్వార్టర్ మీద కూడా సేమ్ ఫోర్స్ పడుతుంది కదా ఓకేనా ఎందుకు ట్రాన్స్మిటర్ కాబట్టి అయితే అంటే దీవానికి ఫోర్స్ ఏమవుతుంది 30 × 10³ ఇట్ ఈస్ ఈక్వల్ టు స్ట్రెస్ టెన్షన్ స్ట్రెస్ కదా మళ్ళీ 50 స్పైరాట్ మీద కూడా అంటే 50 × ఏరియా యాక్చువల్ ఏరియా ఈస్ 5/4 డి టు స్క్వేర్ లో నుంచి ఏం తీసేయండి ఏం తీయాలి D2 × T ఎందుకు D2 × T ఏంటి ఇట్ ఈస్ రెక్టాంగులర్ షేప్ ఉంది కాబట్టి ఆ ఏరియా తీసి అవతల పడాలి యాక్చువల్ ఉన్న ఏరియా ఎంత అని వేసాను 5/4 తీసుకోండి సర్క్యులర్ కాబట్టి ఇంకా 2 సెక్షన్స్ వచ్చినాయి ఒకటి సర్క్యులర్ రోడ్ వచ్చింది రెక్టాంగులర్ రెక్టాంగులర్ ని మనం తీసే అవతల పడాలి ఎందుకంటే మనకు అది అవసరం లేదు ఓకే సో మనకి యాక్చువల్గా యాజ్ పర్ ఏస్ అండి అంటే అమెరికన్ స్టాండర్డ్స్ ప్రకారం థిక్నెస్ ఈజ్ ఈక్వల్ టు D2/4 అనమాట అంటే టీ మనం ఎలా రాయొచ్చు టర్మ్స్ ఆఫ్ టీలో D2/4 కింద రాయొచ్చు చూడండి ఒకసారి సబ్మిట్ చేయాలి ఇందులో సబ్మిట్ చేస్తే మనకి యాక్చువల్ ఈక్వేషన్ ఏమొచ్చింది 30 × 10³ ఇట్ ఈస్ ఈక్వల్ టు 50 × 5/4 D2² - D2 × D2/4 అంటే ఈ దగ్గర మనం ఏం ఏం సబ్మిట్ చేస్తాం D2² / 4 అంతే కదా అంటే ఇక్కడ 5/4 ఉంది ఇక్కడ 1/4 ఉంది ఓకేనా
D2 is diameter of the spigot. Spigot is locked only. Okay? వచ్చిందా రాలేదా? ఇప్పుడు చూడండి ఒకసారి, 5/4 నుంచి 1/4 తీసేస్తే ఎంత వస్తుంది చూడండి ఒకసారి. అప్పుడు D2 ఎంత ఉందో తెలుసుకోండి. ఇది D2 square, ఇది D2 ని, ఈ రెండు అది ఇందులో నుంచి ఇందులో తీస్తే అనుకోండి, ఇది D2 square అనేది తెలిసిపోతుంది. 5/4 నుంచి 30 ఇంటూ 10^3 ఇంటూ 50 ఇంటూ 0.5 D2 స్క్వేర్. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి D2 వచ్చేసింది. D2 డైరెక్ట్ రాయాల్సింది. D2 ఈజ్ ఈక్వల్ టు 30 × 10^3 డివైడెడ్ బై 50 × 0.535 స్క్వేర్. D2 ఎంత చెప్పండి ఒకసారి? 33.48. అంటే నేను ఏం డిసైడ్ చేశాను ఇక్కడ? స్పైగట్. వెరీ గుడ్. స్పైగట్ ఎక్కడ డయామెంటర్ అంటే లోపల ఉన్న ఏదైతే రాడ్ మనం అటాచ్ చేస్తున్నామో సాకెట్ కి దాని ఇక్కడ డయామెంటర్. ఎందుకు ఇది ఎక్స్ట్రా లేదనుకోండి, ఈ సాకెట్ ఇన్సర్ట్ అయినా వేస్ట్. అర్థమైంది? అర్థం కదా. ఇప్పుడు స్పైగట్ యొక్క డయామెటర్ డిసైడ్ చేశాను లేదా? ఎంత ఉంది? 33.48 mm. అంటే అప్రోక్స్ అంటే 34 mm డయామీటర్ ఆఫ్ ద స్పైగోట్. ఓకేనా? నెక్స్ట్ కార్డ్ యొక్క స్పాకెట్ యొక్క డయామీటర్ సుదర్ D1 అంటే D1 అంటే సాకెట్ యొక్క డయామీటర్. ఇప్పుడు వరకు ఏమి డిసైడ్ చేశాను? షాప్ యొక్క డయామీటర్ డిసైడ్ చేశాను, స్పైగోట్ యొక్క డయామీటర్ మాత్రం డిసైడ్ చేశాను. కార్డ్ థిక్నెస్ కి మనకి D2 లో ఉంది. థిక్నెస్ ఇస్ ఈక్వల్ టు D2/4. అంటే నేను థిక్నెస్ ఇక్కడ రాసి థిక్నెస్ ఆఫ్ ద క్వార్టర్ అదే కదా, అందులో ఆ హాఫ్లోనే కదా డిసైడ్ అయ్యేది. సో థిక్నెస్ కూడా వచ్చేసింది ఎంతది? 33.48 డివైడెడ్ బై 4 8.37 అప్రోక్సిమేట్లీ 1 cm. ఓకేనా? క్వార్టర్ యొక్క డయామీటర్ అయ్యి ఇప్పుడు చూడండి ఒకసారి సాకెట్ యొక్క డయామీటర్ అది ఎంత ఉంది? సాకెట్ యొక్క డయామీటర్ చూడండి ఒకసారి. కార్డ్ స్పాకెట్. ఓకే, పడే లోడ్ ఏంటి? సేమ్ లోడ్, టెన్జాలే. ఇది కూడా టెన్జాలే పడుతుంది. ఓకేనా? సో టెన్జాల్ లోడ్ అంటే మనకు తెలుసు సిగ్మా టీ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఫోర్స్ బార్ యూనిట్ ఏరియా. ఇప్పుడు మనకి ఫోర్స్ ఈక్వల్ టు సిగ్మా టీ ఇంటు ఏరియా. అంటే మనకి ఇంకేం కావాలి? ఇప్పుడు ఏరియా ఎంత ఉందో కావాలి, అంతే కదా? ఇప్పుడు ఏరియా చెప్పండి నాకు. ఏరియా ఎలా చెప్తాను? ఏరియా నేను రాస్తాను ఇక్కడ చూడండి. ఫోర్ అంటే ఎంత? 30 × 10^3 ఇట్ ఈస్ ఈక్వల్ సిగ్మా టి 50 × 50. ఓకే, నెక్స్ట్ ఇందు ఏరియా 5/4 D1 స్క్వేర్ మైనస్ D2 స్క్వేర్. ఈ హాలో సర్క్యులర్ కాబట్టి, సర్క్యులర్ కాదు కాబట్టి అక్కడ ఏరియా వేరే మారుతుంది. అర్థమైందండి? స్పైగాట్ అంటే ఇక్కడ నుంచి, సారీ
స్పాకెట్ అంటే అది హోల్ సర్క్యులర్ హోల్ అన్నమాట. అక్కడ ఉన్న ఏరియా డి టు ఫైవ్ బై ఫోర్ ఇంటూ డి టు స్క్వేర్ ఏరియా తీసాము వాడేది ఈ ఏరియా. అర్థమైంది అర్థం కాదు. నేను సపరేట్ రాసిన ఫైవ్ బై ఫోర్ డి వన్ స్క్వేర్ మైనస్ ఫైవ్ బై ఫోర్ డి టు స్క్వేర్ ఆ ఏరియా ఇది నేను హ్యాచింగ్ చేసిన ఏరియా ఆ ఏరియా. అర్థమైంది అర్థం కాదు. Got it? Next, turn on sir. అది ఎలా ఉంది అసలు మీ పార్ట్ దాంట్లో ఇన్సర్ట్ అవ్వకుండా ముందు దాని యొక్క లిస్ట్ టోన్ వచ్చింది ఎలాగే కదా ఉన్నది దాన్ని దాన్ని పోయి కట్ చేస్తే ఇదిలో ఉంది దీని అలా కట్ చేస్తే నాకు ఇలా కనపడుతుంది అంతే కదా. ఇప్పుడు ఇది ఎన్న డయామీటర్ ఎంత డి2 ఎక్స్ట్రా డయామీటర్ ఎంత డి1 సో దీంట్లో కూడా పార్ట్ వస్తుంది కదా అంటే ఈ కాస్త ప్లేస్ అంటే ఈ ఏరియా తీసి అవతల పడేది ఆ ఏరియా ఏంటి ఆ ఏరియా ఎంత డి1 మైనస్ డి1 లో నుంచి డి2 తీసేస్తే ఓకే డి1 అర్థమైందా డి1 లో నుంచి డి2 తీసి అంటే ఈ ఏరియా తీసేసాను అనుకోండి ఈ ఏరియా కదా ఇది ఇది యాక్టివేట్ అయిన ఏరియా కదా అండ్ ఇట్స్ థిక్నెస్ అంతే కదా థిక్నెస్ టి అంటే నేను ఏరియా ఏరియా రాస్తున్నాను చూడండి మైనస్ డి1 మైనస్ డి2 నేను ఈ ఇది ఫార్ములా అనుకుంటా కానీ ఫార్ములా కాదు అర్థం చెప్పింది డి1 మైనస్ డి2 ఇంటూ డి ఇప్పుడు ఎందుకు మనకి ఏమేమి తెలుసు చూడండి ఒకసారి ఇందులో డి1 ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ సారీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే డి1 డయామీటర్ ఆఫ్ ద సాకెట్ డి2 తెలుసు థిక్నెస్ తెలుసు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసి అన్ని ఇందులో ఇచ్చి కొడితే ఇట్ విల్ గివ్ డయామీటర్ ఆఫ్ ద సాకెట్ అర్థమైంది కదా. సో సబ్మిట్ చేయండి సబ్మిట్ చేస్తే ఇక్కడ రాసాను 30 × 10 × ఇట్ ఈజ్ ఈక్వల్ టు 15 × 5/4 d1² మైనస్ d2² d2 అంటే ఆల్రెడీ 33.48² ఓకే మైనస్ మైనస్ డి1 డి1 అంటే ఇక్కడ రాసాను మైనస్ ఇక్కడ కనిపించలేదు మైనస్ డి1 అంటే అంత డి1 మనకు తెలియదు క్యాలిక్యులేట్ చేస్తే అది మైనస్ మైనస్ 33.48 ఇంటూ థిక్నెస్ 8.37 ఓకే నాకు ఎలా వచ్చింది ఓవరాల్ ఇందులో అనవర్ ఏంటి డి1 సో డి1 అన్నాం కాబట్టి డి1 వచ్చేసింది కాకపోతే ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ ప్లస్ సి రూపంలో ఉంటుంది అన్న డి ఈక్వేషన్ ఎందుకంటే ఇక్కడ డి స్క్వేర్ ఉంది డి ఉంది ఓకే క్యాల్కులేట్ చేయండి ఇట్స్ ఈక్వల్ టు మనం ఫస్ట్ 5/4 స్ప్లిట్ చేసేయండి 50 × 5/4 డి1² మైనస్ 5/4 33.48² ఓకే మైనస్ దీన్ని మల్టిప్లై చేసి 8.37 డి1 మైనస్ 33.48 ఇంటూ 8.37 ఓకే సో మల్టిప్లై చేయండి ఈ 5/4 డిస్ప్లే వాల్యూ లో ఉంది చెయ్యి ఇదంతా వాల్యూ ఇది దాని వాల్యూ 88.36 సార్ చూడండి సార్ నేను రాసిన 50 × 5/4 d1² మైనస్ ఎంత వచ్చింది 88.36 88.36 ఓకేనా మైనస్
ఓకేనా
అన్నోన్ 2 ఆర్ 3 అని అడుగుతది అది కాదు దాని పక్క కొట్టండి డిగ్రీ అడుగుతది డిగ్రీలో 3 ఆర్ 2 అని అడుగుతది 2 కొట్టండి ఓకే సో ఫస్ట్ ది ఏ వాల్యూ వచ్చేసి 39.26 బి వాల్యూ వచ్చేది వచ్చేసరికి 418.5 సి వాల్యూ వచ్చేదానికి 6007 మైనస్ చేయండి సార్ మైనస్ వాల్యూ చేయండి ఎంత వచ్చింది డి1 వాల్యూ ఏ వాల్యూ అమ్మా 39.26 డి వాల్యూ మైనస్ 418.5 నాకు ఏమొన లేదు ఈక్వేషన్స్ వచ్చింది ఇవ్వండి అమౌంట్ 3 ఆర్ 2 ఆ తర్వాత డిగ్రీస్ కొట్టండి రా 44 ఎగ్జాక్ట్ ఆన్సర్ 44 ఎగ్జాక్ట్ వచ్చిందా 44.79 వెరీ గుడ్ ఎందుకు ఇంత వచ్చింది సార్ అంటాము అసలు డీట ఎంత సారీ డీట ఎంత ఇచ్చాను 33.4 ఇంకా పెద్ద కదా ఉండదు అర్థం కాదు కదా అది ఇంటర్నల్ డయామీటర్ ఎక్స్టర్నల్ డయామీటర్ అన్నమాట స్పైగాట్ సారీ స్పాకెట్ స్పైగాట్ యొక్క ఎక్స్టర్నల్ డయామీటర్ ఇంటర్నల్ డయామీటర్ కొద్ద స్పైగాట్ అంటే రాడ్ అందులో ఇన్సర్ట్ అవ్వాలి కదా స్పైగాట్ అందుకని ఇంటర్నల్ డయామీటర్ అవుతుంది ఎక్స్టర్నల్ డయామీటర్ 44.7 ఉంటుంది అంతే కదా ఈక్వేషన్ లోకి వెళ్తే డైరెక్ట్ గా వాల్యూస్ కూడా వచ్చేసింది ఓకేనా సో నెక్స్ట్ అంటే మనకి ఏమొచ్చిరా ఏమొచ్చి డయామీటర్ ఫైండ్ అవుట్ చేసాం స్పైగాట్ యొక్క సారీ స్పాకెట్ యొక్క ఎక్స్టర్నల్ డయామీటర్ ఫైండ్ అవుట్ చేసాం స్పైగాట్ యొక్క ఇంటర్నల్ డయామీటర్ సారీ సో ఎక్స్టర్నల్ డయామీటర్ ఫైండ్ అవుట్ చేసాం అంటే d1 d2 ఫైండ్ అవుట్ చేసేసాం అలాగే క్వార్టర్ యొక్క థిక్నెస్ కూడా ఫైండ్ అవుట్ చేసాం ఓకే ఇప్పుడు ఫోర్త్ విడ్త్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ విడ్త్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ చూడండి ఒకసారి డోంట్ మేక్ నాయిస్ విడ్త్ ఆఫ్ ద పార్ట్ చూడండి ఒకసారి రైట్ చూడండి పార్ట్ బ్రేక్ అవుతే ఇది క్వార్టర్ ఇదేనా ఇది బ్రేక్ అవుతే ఎలా బ్రేక్ అవుతుంది ఎలా బ్రేక్ అవుతుంది అంతే కదా ఎక్కడైతే స్పైక్ అవుట్ క్వార్టర్ కి గ్యాప్ ఉందో ఆ గ్యాప్ లో బ్రేక్ అవుతుంది దాన్ని ఎలా చూపించుకోవచ్చు మనం ఎలా బ్రేక్ అవుతుంది అంటే షీరింగ్ ఎఫెక్ట్ వల్ల బ్రేక్ అంతేనే కదా ఇలా ఇప్పుడు దీని యొక్క ఏరియా ఏమవుతుంది క్వార్టర్ యొక్క ఏరియా పైన అంటే బి కదా పైన ఒక సర్ఫేస్ ఏరియా అంటే బి ఇంటూ టి అంటే ఏరియా వర్క్ చూడొచ్చు ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు అందరి లిబరేటరీ స్ట్రెస్ ఏంటి షియర్ అంటే ఎలా ఇచ్చు షియర్ స్ట్రెస్ ఇస్ ఈక్వల్ టు టాపిక్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అంతే కదా ఇందాక వరకు నేను ఏ స్ట్రెస్ చేశాను టెన్షన్ చేశాను ఇప్పుడు షియర్ స్ట్రెస్ ఓకేనా ఇది ఈక్వల్ టు మనం ఎలా ఇచ్చు టాపిక్ ఇస్ ఈక్వల్ టు అంటే ఫోర్స్ అంటే ఎలా ఇచ్చు ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు టౌ ఇంటు ఏరియా అంటే ఫోర్స్ అంటే మనకి ఎంత ఇది రైట్ డోంట్ మేక్ నాయిస్ 30 × 10³ ఇట్ ఇస్ ఈక్వల్ టు షియర్ స్ట్రెస్ ఎంత 35 వెరీ గుడ్ 35 అంతేనా కదా వెరీ గుడ్ నెక్స్ట్ ఏరియా చూడండి ఒకసారి ఏరియా ఇదే కదా క్వార్టర్ అనుకోండి ఇప్పుడు ఇది విడ్త్ ఓకే పైన ఒకసారి బ్రేక్ అవుతుంది కింద ఒకసారి బ్రేక్ అవుతుంది ఒకసారి అంటే ఇది లేదనుకోండి ఒకసారి బ్రేక్ అయినట్టు పైన కింద బ్రేక్ అవుతుందంట 2 times బ్రేక్ అవుతున్నాడు అట్లే కదా అందుకనే నేను ఏరియా ఏమవుతుంది 2 × బి ఇంటూ థిక్నెస్ క్వార్టర్ థిక్నెస్ ఎలా ఉంటుందో చెప్పండి అంటే ఆ ఏరియా ఏమి బి ఇంటూ టి బి ఇంటూ టి పైన బి అంటే టి కింద బి ఇంటూ టి అంతే కదా క్వార్టర్ ఇదే కదా ఇలాగే కదా ఉండేది ఇప్పుడు బి అయితే ఇది ఏమో థిక్
thickness. అదే కదా ఆగిరే కదా కట్ అయ్యి అదైనా 2 ఇంటూ b ఇంటూ d 2 టైమ్స్ యాడ్ బ్రేక్ అవుతుంది కాబట్టి అంటే ఇక్కడ నేను 2 ఏడల కాదు కానీ 2 ఏరియాస్ అన్నమాట ఇప్పుడు చూడండి ఆల్రెడీ క్వార్టర్ ఎక్కడ డయామీటర్ తెలుసు b b వచ్చేది చూడండి ఒకసారి b b is equal to నేను డైరెక్ట్ రాయాల్సి b is equal to ఏ రాయొచ్చు 30 into 10 to the power of 3 whole by 35 into 2 ఇది కూడా t అంటే థిక్నెస్ ఎంత వచ్చింది 8.37 8.37 ఇప్పుడు b అంటే చెప్పండి ఒకసారి 51.2 వెరీ గుడ్ 51.2 mm b is equal to 51.2 mm ओके अंदर का अर्थ होता नेक्स्ट फिफ्थ दिन ना हम ट्राई हास कर 2b into 2d 2b into 2d 2d 2 आले 2 వేసన అంటే 2d వచ్చేసింది కదా ఇప్పుడు 2 తో మళ్ళీ వేసన అనుకోండి అంటే 2b అవుతుంది సార్ 2b అవుతుంది 2b కదా 35 by 2 into TS కదరా ఆ సార్ అంటే రెండు b కి చెందినది t కి చెందినది అన్నమాట నేను అదే చెప్పేది పైన b into t ఎంత b into t అంటే ఇది ఇక్కడ అన్నా ఇది చేసాం అనుకోండి b into t చేసాం అనుకోండి ఇది రెండు ఒకటి ఇక్కడ ఉంది రా 2a చేసుకున్నాం సరిపోయింది కదా అవును సార్ ఆ b r y తీసుకెళ్ళ కదా 2 కి తీసుకెళ్ళలేదు ఎందుకంటే ఆల్రెడీ 2 తీసుకొచ్చాను కదా నా నియంత్రకు దగ్గర బయట వస్తుంది కదా 2 తో మల్టిప్లై ఫ్యాక్టర్ కదా అది 2 ఒకసారి డినామినేటర్ తీసుకొచ్చా అంటే ఇంకొక 2 b నే డివైడ్ చేయాలి 2 b అవుతుంది కదా అది సార్ పొడై 2 ఇంటి థిక్నెస్ అది కదా ఇక్కడ ఇక్కడ మీరు చూడండి ఇది 2 ఇంటి ఎక్స్ కదా 2 b 2 ఇంటి వైపు కదా 2 b రెండు ఒకటే లేయర్ బాక్స్ లో చూడండి ఒకసారి నేను అంత కన్ఫ్యూజ్ అయిపోతే పైన ఒక నేను వస్తున్నాను చూడు b ఇంటూ పైన ఒక b ఇంటూ t b t ప్లస్ b ఇంటూ t అంతే కదా అప్పుడు ఏమవుతుంది 2 b t అయినా 2 b t అయినా లేదా సో నేను 35 ఇంటూ t ని ఇటు వైపు పంపించేసాను 35 ఇంటూ 2 ని ఇక మా ఇక్కడ ఏమైంది b t అయినా కదా మిగిలింది ఇక b t కదా t ని ఇటు వైపు పంపించేసాను అప్పుడు ఉంటాయి కదా ఒకసారి 2 వేసామంటే అది b కి 2 నే t కి 2 నే ఇప్పుడు b ఎంత వచ్చింది 51.2 mm అది b ఏమొచ్చేసింది విడ్త్ ఆఫ్ ద క్వార్టర్ వచ్చేసింది మీకు చాలా క్లియర్ చెప్పాను స్పై క్వార్టర్ అంటే ఏంటి చెప్పాను స్పాకెట్ అంటే చెప్పాను క్వార్టర్ అంటే కూడా చెప్పాను ఇప్పుడు స్పై క్వార్టర్ కాదు ఇటు వైపు ఉన్నది స్పై క్వార్టర్ సాకెట్ ఫాలర్ అంటారు ఓకేనా సాకెట్ కి కాల్ డయామీటర్ ఐ డోంట్ మేక్ నాయిస్ స్పాకెట్ ఫాలర్ యొక్క డయామీటర్ అది ఏంటిది d4 ఓకేనా డయామీటర్ ఆఫ్ ద సాకెట్ ఫాలర్ ఓకే ఇప్పుడు నేను ఏమైంది ఆ సాకెట్ మీద పడేది క్రషింగ్ గుర్తు పెట్టుకోండి క్రషింగ్ స్ట్రెస్ లిమిట్ అవుతుంది దీని మీద వచ్చేది సాకెట్ మీద క్రషింగ్ అంటే నేను డైరెక్ట్ రాయాల్సింది 30 × 10³ ఇట్ ఈస్ ఈక్వల్ టు అంటే ఫోర్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ అంటే డైరెక్ట్ ఇదే కదా డైరెక్ట్ రాయాల్సింది ఏ ఫోర్స్ ఇంటూ ఏరియా ఇంటూ క్రషింగ్ అంటే ఇక్కడ ఏరియా ఏంటి ఈ ఏరియా
గుర్తుపెట్టుకోండి అక్కడ ఉన్న ఏరియా డి ఫోర్ మైనస్ డి టూ ఇంటూ టీ అక్కడ ఉన్న అది ఫెయిల్ అవుతే డ్యూ టు క్రషింగ్ స్ట్రెస్ దట్ ఈస్ సిగ్మా సి అది కూడా సర్క్యులర్ ఉంటుంది మనం ఏం చేసుకోవాలి యాక్చువల్ గా అయితే 5 బై 4 డి పవర్ 4 మైనస్ 5 బై 4 డి టు స్క్వేర్ ఇంటూ టీ వేసుకోవాలి సో నెగ్లిజిబుల్ కాంపోనెంట్ ఎందుకంటే రెండింటికి 5 బై 4 ఉంది కాబట్టి నెగ్లిజిబుల్ కాంపోనెంట్స్ కాబట్టి ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 1 వాల్యూ ఉంటుంది కదా డైరెక్ట్ చేసుకుంటున్నాం అన్నమాట అందుకు మీకు చేయగలం ఓకేనా సో దీంట్లో చూడండి ఒకసారి అన్ని సబ్మిట్ చేయండి ఇందులో 30 అంటే 30 ఇది ఫోర్స్ 30 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ 3 ఇట్ ఈస్ ఈక్వల్ టు డి ఫోర్ అంటే పవర్ 10 కైండ్ ఆఫ్ థర్టీ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ 3 ఇట్ ఈస్ ఈక్వల్ టు చూడండి ఒకసారి ఇట్ ఈస్ ఈక్వల్ టు మనకు కావాల్సింది ఏంటి డి ఫోర్ మైనస్ డి టూ ఎంత ఆల్రెడీ మీకు చెప్పాను 33.48 ఇంటూ థిక్నెస్ ఆఫ్ ద కార్డ్ 8.3 అంతే కదా 37 ఇంటూ సిగ్మా సి సిగ్మా సి ఎంత వాల్యూ 90 ఇందులో అమౌంట్ ఏంటి డి ఫోర్ వచ్చి కదా ఎంత వచ్చింది చెప్పండి ఒకసారి డి ఫోర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 30 × 10³ డివైడెడ్ బై 8.37 × 90 ప్లస్ 33.48 ఎంత వచ్చింది అంటే స్కాలర్ యొక్క డయామీటర్ ఎంత ఉంది ఓకే ప్లస్ ఎందుకు వచ్చిందా అంటే ఇప్పుడు మైనస్ ఉంది కదా ఇటు డైరెక్ట్ వేస్తున్న వాల్యూస్ కాదే ఒక 5-6 స్టెప్లు వచ్చేది నేను వేసే దానికి 30 × 10³ ఇది డినామినేటర్ వస్తుంది మల్టిప్లికేషన్ అంతా కూడా నెక్స్ట్ ఇది వచ్చేసిన తర్వాత ఇంకేంటి రెండు ప్లస్లో ఉన్నాయి ఇది అంటే సమ్మేషన్లో ఉంది అంటే అదే సంతకైనా ప్లస్ అయిపోయింది డైరెక్ట్ 73.30 అంటే కాలర్ ఏం డయామీటర్ అంత పెట్టాలి 73.30 ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ సారీ సిక్స్త్ ది థిక్నెస్ ఆఫ్ ద సాకెట్ కాలర్ మనం ఆల్రెడీ థిక్నెస్ ఆఫ్ ద ఇది ఫైండ్ అవుట్ చేసి పాకెట్ సారీ కార్డ్ అది ఫైండ్ అవుట్ చేసి ఓకేనా సో సేమ్ దాంట్లో ఉంటుంది చూడండి ఒకసారి నేను డైరెక్ట్ ఈ కేసు రాయాల్సిన 30 × 10³ లోడ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఏం చేంజ్ అవుతుందంటే సో దీంట్లో లెవరేట్ అయ్యేది షేర్ లెవరేట్ అవుతుంది లోడ్ డి ఫోర్ మైనస్ 2 × d4 − d2 నేను సీని థిక్నెస్ ఆఫ్ ద సాకెట్ అనుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్న స్ట్రెస్ అవుతుంది అంటే ఏం లేదు ఇదంతా ఏరియా ఏది డి ఫోర్ మైనస్ డి టూ ఇంటూ సి ఎందుకంటారో మరి చూడండి ఒకసారి పాకెట్ అంటే ఇదే కదా ఓకేనా ఇది ఇంటర్నల్ డయామీటర్ డి టూ ఇప్పుడు నాకు థిక్నెస్ పాకెట్ పైది ఇది మాట్లాడుతున్నాను నేను డి టూ డి ఫోర్కి డి టూ డి టూకి నేను డి వన్కి డి టూకి రాయలేదు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా డైరెక్ట్ రాయాల్సింది క్వశ్చన్ ఇప్పుడు ఇది ఇదే కదా ఏరియా కదా కావాల్సింది అప్పుడు నాకు ఏమవుతుంది డి ఫోర్ ఎక్స్టర్నల్ నుంచి ఇంటర్నల్లో మై అంతే కదా ఇంటూ థిక్నెస్ కాలర్ యొక్క థిక్నెస్ అది ఎంత వచ్చింది ఇదే కదా దాని మీద పడే లోడ్ ఏంటి షియర్ లోడ్ ఓకేనా అన్ని ఇంటిలో సబ్మిట్ చేస్తే
మనకి మనకు వచ్చేది కాలర్ యొక్క థిక్నెస్ క్యాలిక్యులేట్ చేసి అంటే ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ d4 ఆల్రెడీ వచ్చింది 73.3 మైనస్ d2 33.48 ఇంటూ c ఇంటూ టౌ టౌ 35 ఓకే ఇది 30 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ 3 1.86 ఎంత వచ్చింది 1.86 10 పవర్ c ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు 10.76 ఎంఎం ఎందుకు సార్ ఇంత ఇంత టీచర్ సార్ గ్యాప్ ఉండాలి ఆ కాలర్ కిని పాకెట్ కాలర్ కిని ఇది స్పైడర్ కి సారీ క్వార్టర్ కి అసలు పాకెట్ ఎంత థిక్నెస్ ఉంది 8.33 సంథింగ్ 8.37 బట్ కాలర్ యొక్క హోల్ ఎంత థిక్నెస్ ఎంత పెడుతున్నాం 10 ఎంత ఉంది అటు వైపు ఒక ఎంఎం ఇటు వైపు ఒక ఎంఎం ఇన్సర్ట్ అవ్వాలి కదా అది అర్థమైందా ఒక ఎంఎం 1 ఎంఎం 1 ఎంఎం అంటే ఇంత ఎంత గ్యాప్ వేస్తున్నాం అన్నమాట దాని వల్ల ఎలాంటి వైబ్రేషన్స్ క్రియేట్ అవ్వ ఓకే అర్థమైందా నెక్స్ట్ ఇంకేం క్యాలిక్యులేట్ చేయాలి స్పైగట్ యొక్క డయామీటర్ స్పైగట్ యొక్క డయామీటర్ చూడండి ఒకసారి అంటే 7 స్పైగట్ యొక్క డయామీటర్ అంటే స్పైగట్ కాలర్ డయామీటర్ అంటే ఇక్కడ ఉన్న కాలర్ D3 దాన్ని D3 అంటాం అన్నమాట స్పైగట్ కాలర్ అంటారు వైపు ఉన్నది స్పైగట్ వైపు కాలర్ స్పైగట్ కాలర్ అటు వైపు ఎలకుండా ఉండడం కోసం ఆ కాలర్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట అర్థమైంది అర్థం కదా అంటే ఊడిపోదు కదా తీగా వచ్చేస్తుంది కదా అలా రాకుండా ఉండడం కోసం కాలర్ కూడా ఇచ్చారు ఆ కాలర్ యొక్క డయామీటర్ ఆఫ్ ద స్పైగట్ కాలర్ ఓకే చూడండి ఒకసారి మనం ఏం రాయొచ్చు 30 × 10³ ఇది ఫోర్స్ ఏరియా 5/4 d3 స్క్వేర్ మైనస్ d2 స్క్వేర్ ఇంటూ స్ట్రెస్ స్ట్రెస్ సిగ్మా టి సో వాల్యూ వేసి d3 ఫైండ్ అవుట్ చేయండి సిగ్మా టి ఎంత 50 నాకేమొచ్చు చూడండి ఒకసారి d2 అంటే ఎంత 33.4 ఓకే ఇక్కడ రాసుకోండి అది 5/4 d3 స్క్వేర్ మైనస్ 5/4 d2 అంటే ఎంత 33.48 స్క్వేర్ ఇంటూ 50 ఇక్కడ ఎంత ఉంది 13 × 10³ ఓకే నేను డైరెక్ట్ d3 రాస్తున్నాను d3 is equal to here is idi ipudu minus undu kabatti you do plus it way plus first we know 30 × 10³ 4/50 వచ్చింది ఇవైపు ఓకే నెక్స్ట్ వచ్చిన తర్వాత ప్లస్ 5/4 33.48 స్క్వేర్ యాడ్ ఓకే యాడ్ అయిన తర్వాత ఇది అన్నింటికి ఇటు 4/38.46 అంతేనా కదా సార్ కరెక్ట్ గా చూసుకోండి ఒకసారి ఫస్ట్ 15 తీసుకొచ్చేసాను 13 × 10³ 50 ఈ 50 వచ్చేసిన తర్వాత ఇక్కడ మైనస్ లో ఉంది ఓకేనా ప్లస్ చేసాను ఇది వచ్చేసింది యాడ్ చేసాను ఉన్నదానికి యాడ్ చేసాను అది వచ్చేసిన తర్వాత ఇది మల్టిప్లికేషన్ లో ఉంది మల్టిప్లికేషన్ లో అటు వైపు కడితే 5/4 కాదు 4/5 ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే d3 వచ్చేసింది d3 ఎంత వచ్చిందా 2 కన్నా ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు ఎక్కువ ఉండదు ఎంత వచ్చింది అక్కడ ఫస్ట్
ఈజీగా చెప్పేయచ్చు. 38.47 ఇది యాక్చువల్గా కాలర్ యొక్క స్పైకాట్ యొక్క కాలర్ యొక్క డయామీటర్ కన్నా తక్కువే. అది ఎంత ఉంటుంది? 38.47 mm. ఇది యాక్చువల్గా ఇది ఏంటిది? స్పైకాట్ యొక్క డయామీటర్ ఎంత ఉంది? 33 ఉంటే దానికి ఒక 5 పెరిగింది అన్నమాట. 2.5 ప్లస్. అర్థమైందా? అండ్ నేను ఏమేమి డిసైడ్ చేశాను చూడండి ఒకసారి. ఫస్ట్ లో డయామీటర్ ఎంత ఉందో చెప్పాను. ఇదే డైమెన్షన్స్ డ్రా డిజైన్డ్ డ్రా కాలర్ జాయింట్ అన్నాడు. అంటే ఫస్ట్ డయామీటర్ ఎంత ఉంది చెప్పండి ఒకసారి. డి వన్ సార్ డి సార్ డి 27.63 mm. దాని తర్వాత డి టు 33.48 mm. దాని తర్వాత థిక్నెస్ కార్డర్ యొక్క థిక్నెస్ 8.37 mm. దాని తర్వాత బి వన్ స్పాకెట్ స్పాకెట్ యొక్క డయామీటర్ 44.79. ఇది నేను డిసైడ్ చేశాను. నెక్స్ట్ బ్రెడ్త్ ఏంటి? ఏం యొక్క బ్రెడ్త్ కార్డర్ యొక్క బ్రెడ్త్ ఎంత వచ్చింది? 51.2 mm. వెరీ గుడ్. 51.2 mm. సాకెట్ సాకెట్ డయామీటర్ ఆఫ్ ద సాకెట్ కాలర్ సాకెట్ దట్ ఈస్ డిఫోర్ 73.30 mm. అలాగే థిక్నెస్ ఆఫ్ ద సాకెట్ దట్ ఈస్ సి 10.76 mm. స్పైగాట్ కాలర్ డయామీటర్ స్పైగాట్ కాలర్ డయామీటర్ 38.47 mm. సింపుల్ అది.